हाई अंडी अंदर की नमस्कार नैन बसंती वेलकम बैक टू मई चैनल बसंती कुकिंग ट्रेंड्स ईरोजु वीडियो गुत्ति काकरकाय फ्राई चेसी चूपिस्तानंडी काकरकाय फ्राई अनेदी एप्पुडू ओकेला काकुंडा ओकसारी इला ट्राई चेयंडी चाला बागुंटुंदी पप्पु रसम सांबार देंडकैना सूपर गा उंटुंदी काकरकाय अंटे नच्चिन वारु कूडा चाला इष्टंगा तिंटारु चेदु अनेदी उंडदु मरि इदिला प्रिपेर चेयाला ई वीडियोलो चूसेयंडी फस्ट और हाफ केजी काकरकायी वाट कड़ी तरह पैन उकने पूर्ति का लाइट चक्कर छेदने तग्तनी तरवा गुत्ति वंकायनी एलागैते सन्नगा पोडवुगा नालुगु भागालुगा कट चेसुकुंटामो अदे विधंगा ई काकरकायनी कूडा कट चेसुकोवाली ఈ కాకరకాయ ఫ్రైకి చిన్న కాకరకాయలైతే చాలా బాగుంటుందండి కాకరకాయని ఇలా మధ్యకు కట్ చేసుకున్న తర్వాత గింజలు ముదురుగా ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవాలి ఓన్లీ గింజలు మాత్రమే తీసేయండి లేతగా ఉంటే తీయనవసరం లేదు అన్ని కాకరకాయలను కూడా ఇదే విధంగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ salt వేసుకొని ముక్కలకి పట్టే విధంగా ఇలా చేతితో కలుపుకోవాలండి ఇలా ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి కారం చేయడం కోసం స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకోండి అందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి 8 నుండి 10 ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు అరగంట సేపు పక్కన పెట్టిన కాకరకాయలను తీసుకొని చేతితో గట్టిగా పిండినట్లయితే అందులో ఇంచి పసుపు బయటికి వచ్చేస్తుందన్నమాట చేదు తగ్గుతుంది చేదు అనేది రాదండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత salt వేసుకొని కొంచెం కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా బర్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఈ కాకరకాయలన్నింటిని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి కారం వేసిన తర్వాత వేయించుకుంటే మాడిపోతుంది కాబట్టి ముందుగానే చక్కగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి ఇలా అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకోవాలి అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుత్తి కాకరకాయ రెడీ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్డ్ బసంతి కుకింగ్ ట్రెండ్స్